హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ జాబ్ అనేది ఏ రకంగా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటుంది, కెరీర్ ఎలా ఉంటుంది, అలాగే ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ జాబ్ని సెలెక్ట్ చేసుకోవడం బెస్టా కాదా అని చాలామంది అడుగుతున్నారు. సో ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్కి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా చాలా విలువైనటువంటి అప్డేట్స్ని నేను మీకు ఇస్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే, నోటిఫికేషన్ రాగానే ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది, పాత క్వశ్చన్స్ ఏ రకంగా వచ్చాయి, అలాగే ఎంత వెయిటేజు, ఏంటి, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎక్కడిక ఆ జాబ్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని కూడా నేను మీకు ముందుకు తీసుకొస్తాను. ఇలాగ మీరు ఈ వీడియోలు చూడడం వల్ల ఏంటి అంటే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, అలాగే ఎలాగైనా సాధించాలి అనేటువంటి ఒక తపన ఏర్పడుతుంది. మీ ప్రిపరేషన్కి నా వీడియోస్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వచ్చినట్టయితే ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ అనేది ఏంటంటే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి జాబు. ఇదేంటంటే బిలో క్లెరికల్ క్యాడర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్యాంక్స్లో ఏ రకంగా అటెండర్స్ అయితే ఉంటారో ఆ రకంగా ఆఫీసెస్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే క్లెరికల్ క్యాడర్కి బిలో జాబ్ ఇది. ఆఫీసర్స్కి, క్లర్క్స్కి, లో జూనియర్ అసిస్టెంట్స్కి, లో డివిజనల్ క్లర్క్స్కి వీళ్ళు అసిస్ట్ చేస్తూ ఉంటారు రోజువారీ కార్యకలాపాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఏంటంటే ఫైల్స్ని అటు నుంచి ఇటు తీసుకువెళ్ళి ఇవ్వటం, అలాగే రికార్డ్స్ని జాగ్రత్తగా భద్రపరచడం, అలాగే బయటికి వెళ్ళి జిరాక్స్ తీసుకొని రా అని ఆఫీసర్ చెప్తే బయటికి వెళ్ళి జిరాక్స్ తీసుకొని రావటం, అలాగే ఏదైనా లెటర్ తీసుకెళ్ళి పోస్ట్ చేయి అని ఆఫీసర్స్ చెప్తే వెళ్ళి పోస్ట్ చేయడం. సో ఈ రకంగా ఏంటంటే క్లర్క్స్, ఆఫీసర్స్ ఎవరైతే ఆఫీసులో ఉంటారో వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ అంటే ఏంటంటే వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా జాబ్ అనేది ఉంటుంది, మల్టీ టాస్కింగ్ విధులు అనేవి ఉంటాయి. ఈ మల్టీ టాస్కింగ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది అంటే రెండు టైర్స్లో ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. సో టైర్ 1, టైర్ 2 రెండు దశల్లో ఎగ్జామ్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే టైర్ 1 అనేది రిటర్న్ ఎగ్జామ్ ఉండాలి, కానీ ఇప్పుడు ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్స్ని అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేశారు. త్వరలోనే ఆన్లైన్ 3 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పారు. సో సిలబస్ అయితే ఏమీ మారట్లేదు, సిలబస్ సేమే, ఆన్లైన్ ప్యాటర్న్లో ఎగ్జామ్ ఉంటుంది. సో దీని గురించి నోటీస్ కూడా త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా అప్డేట్ వచ్చినట్టయితే నేను చెప్తాను. సిలబస్ మాత్రం సేమే, సిలబస్లో ఎటువంటి మార్పు లేదు. సిలబస్ ఏంటి అంటే రీజనింగ్ ఎబిలిటీ 25 మార్కులకు ఉంటుంది, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 మార్కులకు ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ 50 మార్కులకు ఉంటుంది, జనరల్ అవేర్నెస్ 50 మార్కులకు ఉంటుంది. మొత్తం ఎగ్జామ్ అనేది 150 మార్కులకు ఉంటుంది. 0.25 ఒక తప్పు ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే టైర్ 2, పేపర్ 2 అనమాట. పేపర్ 2లో ఏంటంటే మీ యొక్క రైటింగ్ ఎబిలిటీస్ని టెస్ట్ చేస్తారు, వీడు ఎలా రాయగలడు ఏంటి అని. సో ఏంటంటే ఎస్ఏ కానీ లెటర్ కానీ, ఎస్ఏ కానీ లెటర్ కానీ మీరు రాయాల్సి ఉంటుంది. ఏదైనా లాంగ్వేజ్లో కూడా మీరు రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయాల్సినటువంటి అవసరమే లేదు. సో ఈ రకంగా పేపర్ 1, పేపర్ 2 రెండు దశల్లో వాళ్ళు కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు పేపర్ 1 అనేది ఏంటంటే కంప్లీట్గా తీసేశారు అది. ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఈ సిలబస్ నుంచి ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. పేపర్ 1 ప్లేస్లో ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ తర్వాత పేపర్ 2 యథావిధిగా మన యొక్క రిటర్న్ ఎబిలిటీస్ని టెస్ట్ చేస్తారన్నమాట. సో ఈ రెండు దశల్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ రెండు దశల్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఏంటంటే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు పే స్కేల్ ఎలా ఉంటుంది అంటే 5200 నుంచి 20200 పే స్కేలు, గ్రేడ్ పే వచ్చి 1800. సో ఎంత లేదనుకున్నా సరే ఈ మల్టీ టాస్కింగ్ యొక్క శాలరీ ఎంత ఉంటుందంటే నెలకి 18000 నుంచి 22000 వరకు కూడా రావడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉండొచ్చు. మినిమం 18000 నుంచి 22000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది ఈ మల్టీ టాస్కింగ్కి. అలాగే ప్రమోషన్స్ విషయానికి వచ్చినట్టయితే డిపార్ట్మెంటల్ టెస్టులు అనేవి ఉంటాయి ఎప్పటికప్పుడు. డిపార్ట్మెంటల్ టెస్టులకి అటెండ్ అయ్యి మీరు ప్రమోషన్ సంపాదించుకోవచ్చు. అలాగే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఉన్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే, అకార్డింగ్ టు రూల్ 5 సబ్ క్లాస్ 2 ఆఫ్ సెంట్రల్ సివిల్ అకౌంట్ సర్వీస్ ఎల్డీసీ గ్రూప్ సి పోస్ట్ రిక్రూట్మెంట్ రూల్స్ 2010 ప్రకారం ఏంటంటే 5% ఆఫ్ లోవర్ డివిజనల్ క్లర్క్ పోస్టుల్ని ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే 3 సంవత్సరాలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్
సర్వీస్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా సీనియారిటీ బేస్ మీద ఎటువంటి డిపార్ట్మెంటల్ టెస్ట్ లేకుండానే వాళ్ళకి లోవర్ డివిజనల్ క్లర్క్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటాయో ఆ రకంగా ఫెసిలిటీస్ అనేది ఉండడం జరుగుతుంది. మొత్తం 8,300 పోస్టులకి నోటిఫికేషన్ అనేది మొన్న రావడం జరిగింది. ఏపీలో 125, తెలంగాణలో 127 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ అనేది ఏంటంటే అక్టోబర్ కానీ సెప్టెంబర్లో కానీ ఉండొచ్చు అని చెప్పి క్యాన్సిల్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో చెప్పారు. దీని మీద త్వరలోనే ఒక అప్డేట్ అనేది వస్తుంది. డేట్స్ గురించి అప్డేట్ రాగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కెరియర్కి బెస్ట్ ఆప్షనా కాదా అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్ చూడండి, మల్టీ టాస్కింగ్ డ్యూటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఫైల్స్ మోసుకెళ్ళటం, అలాగే జిరాక్స్లు తెమ్మంటే జిరాక్స్లు తీసుకురావడం, ఫర్నిచర్ ఇది తుడు అని చెప్తే ఇది తుడవాలి, ఇలా రకరకాల డ్యూటీస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో. నేను డిగ్రీ చేశాను, నేను బీటెక్ చేశాను, ఇటువంటి పనులు నేను చేయడం ఏంటి అని నామూషిగా ఫీల్ అయ్యే వాళ్ళ గురించి మనం ఏమీ చెప్పలేం. కానీ ఒక విషయం ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఎగ్జామ్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది, లోవర్ లెవెల్లో ఉంటుంది. అలాగే మూడోది ఏంటంటే 3 సంవత్సరాల సర్వీస్ మీరు ఫినిష్ చేసినట్టయితే డైరెక్ట్గా సీనియారిటీ బేస్ మీద మీకు ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఒక్క 3 సంవత్సరాలు మీరు కళ్ళు మూసుకున్నట్టయితే లైఫ్ అనేది బాగుంటుంది. అలాగే నెలకి 18,000 శాలరీ స్టార్టింగ్లో మీ చేతికి వస్తుంది. మీ ఫ్యామిలీ చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీ మీదే డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళకి మీకు జాబ్ వచ్చినట్టయితే చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు వన్స్ జాబ్లోకి వెళ్ళినట్టయితే మీ మీద కూడా కొంత ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ఇంకా మంచి జాబ్స్కి మీరు ప్రిపేర్ అవ్వగలుగుతారు. దీంట్లోనే ఉండి మీరు డిపార్ట్మెంటల్ టెస్టులు రాయగలుగుతారు. సో ఏదైనా సరే ఏ పని మనం చేస్తున్నామని కాదు, మనం ఎంత డెడికేషన్తో ఆ పనులు చేస్తున్నామనేది డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది తక్కువ స్థాయి ఉద్యోగం, ఇది ఎక్కువ స్థాయి ఉద్యోగం అనేది ఇప్పుడు ఏమీ లేదు. ఉద్యోగం అనేది ఇప్పుడు ఉద్యోగమే. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కావాలి, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల వేటలో ఉన్నారు. సో ఇది కరెక్టా ఇది కాదా అన్న ఆలోచన పక్కన పెట్టండి, మనస్ఫూర్తిగా కష్టపడి ప్రిపేర్ అవ్వండి. సో ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా సాధిస్తారు. కష్టపడండి, కష్టపడితే తప్ప ఏది రాదు. సో కష్టపడి ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా సాధిస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైలు ఫుల్ డీటెయిల్స్. అలాగే దీనికి వచ్చినటువంటి ఏజ్ లిమిట్ ఏంటంటే 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, ఇంకేదైనా జాబ్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను మీ కామెంట్స్ చూస్తాను, రిప్లై ఇస్తాను. నేను అందరికీ రిప్లైస్ అనేవి ఇస్తున్నాను. మీరు నా వీడియోలు చూసినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు కూడా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you friends, have a nice day.